अंदर की नमस्कार नैन मी राजा सिंग गोशा महल निजकवर्ग प्रजल आशीर्वाद वल्ल तेलंगाना प्रजल आशीर्वाद वल्ल यावत् भारत देश में उ अंदर हिंदू आशीर्वाद वल्ल इवाला नैन ना फैमिली सेफ अमरनाथ यात्रा चेसुकोनी इवाला श्रीनगर लो हाल्ट अयिनाम निन्ना नेनु अक्कडे उंडे जस्ट 1 किलोमीटर डिस्टेंस उंडे परिस्थिति ना लाइफ लो अट्लांटिदि नेनु एप्पुडू चूडले एट्ला वरदा वच्चिंदंटे दादापु टेंट्लु मोत्तमु मुनिगिपोयिंदि कोट्टुकोनि पोयिंदि ए प्लेस लो मेमु भोजनं चेसाम आ प्लेस कूडा मोत्तम सर्वनाशनं अयिपोयिंदि ये प्लेस लो मेमु कूसोनि कोंतमंदितो माट्लाडनं आ प्लेस कूडा मोत्तम कोट्टुकोनि पोयिंदि दादापु गुडी प्रांगणं किंदने वेल संख्यलो टेंट्लु उंटायि आ टेंट्लोने कोंतमंदि वच्चि नाइट हाल्ट अयितारु కొంతమంది శివ భక్తులు అక్కడ టెంట్లు వేసుకొని పబ్లిక్ కి ఫ్రీ భోజన వ్యవస్థ ఫ్రీ వాటర్ వ్యవస్థ కూడా చేస్తారు అంటే అక్కడ వాతావరణం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతది అరే రియల్ అయినా మనం ఒక పుణ్యమైన క్షేత్రంలో వచ్చినాము చాలా మంచి క్షేత్రంలో వచ్చినామని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది చాలా మంది భక్తులు నైట్ వస్తారు నైట్ హాల్ట్ అక్కడనే టెంట్లో చేసుకుంటారు మళ్ళా మార్నింగ్ దర్శనం చేసుకొని మళ్ళా వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు ఈ గుఫకి వచ్చే రెండు దారులు ఉన్నాయి पहलगाम नुंची ओकटी अदे विधंगा बालताल नुंची ओकटी पहलगाम दारु दादापु 48 किलोमीटर उंटदी ई बालताल दारु दादापु 16 किलोमीटर उंटदी पनी कोद्दी हार्ड उंटदी चाना वरकु गुर्राल पैन वस्तारु इंका नलुगुरु एत्तुकोनि तीसुकोनि वस्तारु इंका चापर्लु कूडा वस्तारु अन्नी विधालुगा ई कार्यक्रमलो पै वच्चे व्यवस्थ उंटदी कानी निन्न मनं चूस्ते इट्ला वरदं वच्चिन ना लाइफ लो अट्लांटि नेनु वरद चूडलेनु చానా మంది చనిపోయినా ఇంకొకటి ఏందంటే మిలిటరీ వాళ్ళు అక్కడ ఉన్నారు దాని గురించే మిలిటరీ వాళ్ళు చాలా వరకు మంచి పని చేస్తున్నారు చాలా వరకు పబ్లిక్ ని మిలిటరీ ఆఫీసర్లు సేవ్ చేస్తున్నారు ప్రతి ఒక్క 10 ఫీట్ కి ఒక మిలిటరీ ఆఫీసర్ కూడా అక్కడ అపాయింట్ చేస్తున్నారు ఇవాల ప్రాణహాని ఎక్కువ జరగలేదంటే దానికి మిలిటరీ వాళ్ళ వల్లనే ఎక్కువ ప్రాణహాని జరగలేదని మనం చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి నిమిషంకి వాళ్ళు అలౌజ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి జల్దీ దర్శనం చేసుకోండి వాతావరణం ఖరాబ్ అవుతుంది వాతావరణం చేంజ్ అవుతుంది మీరు ఇక్కడ వెళ్ళండి అని కూడా భక్తులకి వారు మరీ వాళ్ళు రిమాండ్ కూడా చేస్తారు ఇవాళ అందరు సేఫ్ ఉన్నారంటే భక్తుల వల్లనే కూడా అదేవిధంగా మిలిటరీ వల్ల కూడా చాలా మంది సేఫ్ అయినారు ఎందుకంటే భక్తులు కూడా చాలా మంది అక్కడ సేవా కార్యక్రమం కూడా చేస్తారు నేను మళ్ళీ ఒకసారి మీరందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తాను ఎందుకంటే ప్రతిసారి మీరందరూ నాకు ఆశీర్వాదం ఇస్తారు నేను గాని నా ఫ్యామిలీ గాని సేఫ్ ఉన్నాం ధన్యవాదాలు